మరణించి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం విజేత. విజేత నేను నటించినటువంటి సినిమా, ఆ సినిమా టైటిల్తో వస్తున్నటువంటి ఈ విజేత ఎలా ఉంటుంది ఏంటి, అందులో కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు కాబట్టి కొంచెం నా ఉత్సాహం క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉండింది. అండ్ నిన్న సినిమా చూడటం జరిగింది, అండ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చూస్తున్నటువంటి ఆ 2.5 గంటల పాటు నన్ను నేనే మర్చిపోయాను. ఎందుకంటే నా గతం, నా విజేత సినిమా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, నా ఇమేజ్ని మార్చి ఫ్యామిలీకి దగ్గర చేసిన సినిమా. ఈ సినిమా కూడా కుటుంబ పరమైనటువంటి సినిమా, కుటుంబం విలువలు, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండాలి ఏంటి అని చాలా చక్కగా విడమర్చి చెప్పినటువంటి సినిమా. అందులో ఈ సినిమా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనరే కాదు, ఒక ఎడ్యుకేటివ్ ఫిలిం. ఎడ్యుకేటివ్ అనే మాట ఎందుకంటున్నారంటే, ఈనాడు యూత్ వాళ్ళ ఇతర ఆకర్షణలతోటి వాటితోటి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం, నిర్లక్ష్యం చేయటం, తల్లిదండ్రుల పట్ల వాళ్ళ బాధ్యతని, వాళ్ళ ధర్మాన్ని అన్ని రకాలుగా అవి సక్రమంగా నిర్వర్తించలేకపోవటం, అండ్ తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుని కొంచెం అసంతృప్తి గురవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనే మీమాంసలు తల్లిదండ్రులు కూడా వరి అవ్వటం మనం చూస్తూ ఉంటాం. అండ్ యూత్ ఇతర ఆకర్షణలతోటి కుటుంబం పట్ల నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ చూస్తుంటాం. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కనువిప్పు. అలాంటి వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని నేను భావిస్తున్నాను. డైరెక్టర్ శశి రాకేష్ ఈ సినిమాని తన కథ, మాటలు, దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే తోటి చాలా అత్యద్భుతంగా, ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేసి నిలబెట్టి శభాష అనిపించగలిగేందుకు నేను మనస్ఫూర్తిగా అతన్ని మీ సమక్షంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఒక స్లో పేస్లో స్టార్ట్ అయినా సరే పోను అది ఎమోషనల్గా, అది ఓ పగడ్బందీగా మనల్ని హృదయాల్ని టచ్ చేసే విధంగా ఆర్ద్రతోటి చాలా సస్టైన్ అయ్యి చివరికి వెళ్ళేసరికి, క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఆ సీన్ తోటి అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కూడా ప్రతి నాయకులు లేకుండా ప్రతికూల వాతావరణాలే ఈ సినిమాలో ప్రతి నాయకులుగా అనుకోవచ్చు మనం. అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా అధిగమించేలాగా హీరో తన వంతు బాధ్యత ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా స్క్రీన్ మీద చూపించి ఆ రకంగా 100% రాకేష్ డైరెక్టర్ కృతకృత్యుడు అయ్యాడని మనం చెప్పగలం. అండ్ ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కి వస్తే నా ఫస్ట్ మార్క్ మన మురళీ శర్మ గారికి. ఫెంటాస్టిక్, ఎంతంటే వెరీ సెన్సిటివ్గా సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఉంటాడు, కుటుంబం వంటి విపరీతంగా ప్రేమించే తండ్రి, కుటుంబం పట్ల తన బాధ్యత నెరవేర్చే తండ్రి ఉన్నాడంటే ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడం. అంత శాంతియుతంగా, అంత రెస్పాన్సిబిలిటీతో, అంత బాధ్యతాయుతంగా
ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, ఫ్యామిలీ కోసంగా పరితపించడం కానీ, ఫ్యామిలీ కోసంగా తను తన ప్యాషన్స్ని సాక్రిఫైస్ చేయటం కానీ, వీటిలో అతను ప్రతి సీన్లో అత్యద్భుతంగా నటించి వావ్ అనిపించాడు. ఎక్కడ కూడా మనకి మురళీ శర్మ గారు ఆయన తను కనపడలేదు, ఆ పాత్రే కనిపించింది. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ అది చెప్పాలంటే ఈ చిత్రానికే హైలైట్. ఆ క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన హావభావాలు నిజంగా చెప్తున్నాను, తోటి ఆర్టిస్ట్గా నేను ఆయన అభినందించుకోవడం ఉండలేకపోతున్నాను, అంత సూపర్బ్గా చేశారు. అండ్ ఇది అతిశయోక్తి కాదు, ఇది న్యాయం అంటూ జరిగితే కనుక, నటుడికి న్యాయం జరుగుతూ అంటూ ఉంటే కనుక, ఈ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా మురళీ శర్మ గారు ఖచ్చితంగా రావాలి, ఇవ్వాలని మాత్రం నేను భావిస్తాను, వస్తాను, నమ్మకం కూడా నాకు ఉంది. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. ఇక నెక్స్ట్ మా కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ ఎక్కడ కూడా నాకు కొత్తదనం కానీ ఆ బెరుకు కానీ ఎక్కడా లేకుండా, అండ్ సాంగ్స్లో కూడా చాలా తర్ఫీద్ పొందినటువంటి పరిణితి చెందిన నటుడిగా తను చేయటం, అండ్ ఆ క్యారెక్టర్ని చక్కగా పోర్ట్రేట్ చేయటం చాలా సెటిల్డ్గా తనదైన స్టైల్లో, ఎక్కడ ఎవరిని ఏ ఇమిటేషన్స్ లాంటివి కానీ ఎవరిని అనుకరించాడన్న భావం ఎక్కడ లేకుండా తనదైన స్టైల్లో తను ఫ్రెష్గా కనపడటం చేయడం చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా తను ఎమోషన్ సీన్స్లో, బ్రేక్డౌన్ సీన్స్లో తను చూపించినటువంటి అహోభావాలు నిజంగా నాకైతే చాలా చాలా సంతృప్తి ఇచ్చింది, గుడ్ అన్న ఫీలింగ్ ఇచ్చింది. ఆ రంగం మంచి భవిష్యత్తు తనకుందని తను నిరూపించుకున్నాడు ఈ ఇచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశం ద్వారా. ఇక మిగతా నటినట్లు అందరూ కూడాను చాలా చక్కగా నటించి ఈ సినిమాకు ఒక నిండుదనం తీసుకొచ్చారు. అలాగే ఇక కెమెరామెన్ సెందిల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పగలరు, ఆయన బాహుబలి కెమెరామెన్. ఆయన ఈ సినిమాకి ఆయన పెద్ద ఎసెట్. ఆయన ఈ సినిమాలో ఇంకా ఆయన పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంటుంది. అత్యద్భుతంగా తీశారు ప్రతి ఫ్రేమ్ కానీ, ఆ కంపోజిషన్స్ కానీ, ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ అండ్ మంచి మూడ్ని క్రియేట్ చేసి ఆ రకంగా తనదైన స్టైల్లో చేశారు. నాకు అదే అంటున్నాను, ఎందు సెంధిల్ లాంటి పెద్ద కెమెరామెన్ ఇంత ఈ చిన్న సినిమాకి ఎలా ఒప్పుకున్నారని డౌట్ వస్తే ఆ తర్వాత తెలిసింది నిర్మాత గారును ఆయన చాలా జిగ్రి దోస్తులు అని చెప్పేసి ఓకే అందుకుని ఒప్పుకున్నారా నేను, ఎందుకంటే మాలాంటి వాడు కూడా అవకాశం ఇస్తారు లేదు అంత పెద్ద కెమెరామెన్ ఆయన. అండ్ ఈ సినిమాకి ఆయన చక్కగా ఆయన తరపు నుంచి సపోర్ట్ చేసి ఆ రంగా సినిమాకి అందాలని తీసుకొచ్చారు. ఇక నిర్మాత సాయి గారు, ఈయన నేను మొన్నే ఆడియో రివ్యూ చెప్పాను, అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా పూర్తి స్థాయి బాధ్యత అంటే కథ అనుకున్న దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ద బెస్ట్ రాబట్టడం కోసం ఆయన చేసే ప్రయత్నం, ఆయన చూపించే తపన, ఆ ఉత్సాహం చూస్తుంటే మాత్రం నిర్మాత అంటే అలా ఉండాలి అనిపిస్తుంది. ఆ రకంగా ఈ సినిమాని నేను కథ విన్నాను, విన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో దృశ్యంగా చూస్తున్నప్పుడు, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది ఎన్నో రెట్లు ఎన్హాన్స్ అయ్యింది. నాకు డౌట్లు కొన్ని ఉండే, ఇది ఎలా చూపిస్తారు ఏంటని, అవన్నీ కూడా చాలా చక్కగా చూపించి నేను సినిమా చూస్తుంటే బయటకు వచ్చేసరికి నాకు కంటి తడి ఆగలేదు. అండ్ అంత ఆర్ద్రతతోటి కళ్ళు చెమర్చే విధంగా తీసుకురాగలిగారు. ఈ సినిమా క్లైమాక్స్ కేవలం ఎమోషనల్ క్లైమాక్స్ అంతే. అండ్ తన భావ వ్యక్తీకరణ చేయటం తప్ప వేరే క్లైమాక్స్ ఫైట్లను కానీ నాయకులు ప్రతి నాయకులు ఈ రకంగా ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్గా ఉంటుంది, కానీ ఆ సింప్లిసిటీ వెనకాల తన పడే తపన తన పెర్ఫార్మెన్స్ ద్వారా మన మురళీ గారికి దాన్ని చూపించింది. కానీ దాన్ని రాబడ్డం కోసంగా శశి తను చేస్తున్న ప్రయత్నం కానీ నన్ను ఒక రకంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారి క్లైమాక్స్ నాకు గుర్తొచ్చినాయి. నేను కథ విన్నప్పుడు అదే అన్నాను, నువ్వు చెప్తుంటే ఇది విశ్వనాథ్ గారు ఈ రకంగా ఆలోచిస్తారు. ఆయన సినిమాల్లో క్లైమాక్స్ అనేసరికి ఎమోషనల్ క్లైమాక్స్గా ఉంటుంది, గుండె పిండేసే రకంగా ఉంటుంది, కళ్ళ తడి చెమ్మ అలాగా ఉంటూనే ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ ఇది, ఎంతవరకు తీస్తాడనే చిన్న మీమాంస ఉండేది. బట్ విశ్వనాథ్ గారిని మించి అంటాం అనేది అతిశయోక్తి, కానీ ఆ తరహా క్లైమాక్స్ ఆ రకమైన ఫీలింగ్ని తీసుకొచ్చి
అరంగా రాకేష్ శశి మరొకసారి శభాష్ అనిపించుకునేలాగా తీర్చిదిద్దాడు. అండ్ ఈ సినిమా చూస్తే నాకు చాలా సంతృప్తి కలిగింది. ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇలాంటి సినిమా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పడిపోయి అది కనుమరుగా అయిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి రావాలి, ఉండాలి. ఎందుకంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో మనం కాసేపు కాలక్షేపం కోసం ఈ సినిమా చూడటం కాదు, ఇది ఆలోచింప చేసే సినిమా, ఇది మనల్ని ఎడ్యుకేట్ చేసే సినిమా. మనమేంటి, మన బాధ్యత ఏమిటి టువర్డ్స్ ఫ్యామిలీ అని తెలియచెప్పే సినిమా. ఎన్నో అంశాలు ఇందులో చాలా చక్కగా పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి నేను అంటాను, 8 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు, 8 to 80 వరకు ఈ సినిమా కుటుంబపరంగా కలిసి చూడగలిగినటువంటి ఆరోగ్యకరమైన సినిమా ఈ విజేత. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూస్తారు. ఈ సినిమా మరింత విజయం వైపు పయనిస్తుంది అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, అండ్ నా సంతోషాన్ని ఈ రకంగా మీ సమక్షంలో మీను అభినందించడం ద్వారా నేను పొందగలుగుతున్నాను. ధన్యవాదాలు. క్లైమాక్స్లోనే ఉండే డైలాగ్ ఎంతకాలం బాధతో చూసే కన్నీళ్ళు మాత్రమే చూసిన ఈ చంపలు మొదటిసారి ఆనందంతో పుష్పాలతోటి. అంటే మా యూజువల్లీ సినిమా చూసి బయట వస్తే జనాలు నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు, కానీ ఈ సినిమాకి నేను రాకేష్ ఎప్పుడు మాట్లాడుకున్నాను, జనాలు కొంచెం కళ్ళు అలా టీయర్స్తో కొంచెం అలా ఫీల్ అవుతూ వస్తే అది మన సక్సెస్. అండ్ ఐ థింక్ వీ హావ్ రీచ్డ్ దాట్. జనాలు చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఎవ్రీబడీ వన్ కామన్ థింగ్ సార్ జనాల్లోంచి చెప్పేది, దట్ యూ రిమైండెడ్ మీ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ మై ఫాదర్ ఇస్ వాట్ ద జనరల్ కమెంట్ వచ్చేది, విచ్ ఐ థింక్ రాకేష్ గారు రాసింది. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్, అండ్ ఐ థింక్ అది మనం అచీవ్ చేసాము. అండ్ అందరం బాగా కష్టపడి తీసాం. వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ విత్ వన్ సన్ లైక్ కళ్యాణ్. చాలా కష్టపడ్డాం, చాలా ఎంజాయ్ చేసాం ప్రాసెస్ని. అండ్ నేను నమ్మేది ఏంటంటే, వెరీ స్ట్రాంగ్లీ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దట్ సినిమా బిగిన్స్ విత్ రైటింగ్ అండ్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రాకేష్. నేను నెరేషన్కి వచ్చినప్పుడు నా కంట్లో కొంచెం ఐ వాజ్ లిటిల్ ఫుల్ విత్ టీయర్స్. అండ్ సినిమా చేస్తున్నప్పుడు నేను అసలు మర్చిపోయాను, నేను మురళీ శర్మని, నేను ఒక యాక్టర్ని. ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్, ఎస్పెషలీ సార్ చెప్పిన క్లైమాక్స్లో నేను యాక్టింగ్ చేస్తున్నాను, నేను నిజంగా ఏడ్చేశాను అనమాట. నాకు గుర్తు, ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను, 12 o'clock వచ్చేసి మేము స్టార్ట్ చేసాం. ఐ వాజ్ అడ్మిటెడ్ అది ఒళ్ళు బాగాలేదని. సో ఏదో నాటకాలు వేసే టైంకి ఐ వెంట్ బ్యాక్ అబౌట్ 25 ఇయర్స్. అంత ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు యాక్చువల్లీ సార్ నిన్న కూడా సినిమా చూసినప్పుడు, ఇప్పుడు మాట్లాడుతూ నా కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, బికాస్ నా బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ వేర్ ఐ కమ్, ఐ నెవర్ థాట్ నేను ఈ స్థలానికి వస్తానని, ఫ్రమ్ వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్, ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ డ్రీమింగ్. సో వెరీ హ్యాపీ. అండ్ మీరందరూ వచ్చారు, ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడతాను. సో చెప్పాను సార్ చూసారు సినిమా, అది వెరీ థ్రిల్డ్. సో ఫర్ మీ దిస్ ఫిల్మ్ ఈజ్ అ డెడికేషన్. ఐ హావ్ డెడికేటెడ్ ఇట్ టు స్పెషలీ మై ఫాదర్ బికాస్ హీఈస్ మై హీరో. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ థింక్ ఇది చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చింది నా కెరీర్లో. ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇంత బ్యూటిఫుల్ ఒక స్క్రిప్ట్, ఇంత బ్యూటిఫుల్ ఒక సినిమా నా స్టేజ్ ఈ స్టేజ్లో వస్తుందని. సో ఐ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ హావ్ అచీవ్, బట్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు చిరంజీవి గారు ఏదో ఓకే అని యాక్సెప్ట్ చేశారో, అప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకొని ఈ సినిమాని చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఈ కథని మమ్మల్ని ఒప్పుకున్నందుకు, కళ్యాణ్ గారితో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు. సో మంచి కథ, ఒక జెన్యున్గా అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథ రాయటం కానీ ఈ సినిమా తీయటం కానీ జరిగిందండి. ఒక తండ్రి కొడుకుల రిలేషన్ కానీ, అంటే ఫ్యామిలీలో ఎన్ని తరాలు మారినా ఆ ఇన్సిడెంట్స్ ఎప్పటికీ మారవండి, అంటే లోపల ఉండే ఎమోషన్స్ ఎప్పటికీ మారవు. సో దాన్నే నమ్మాము. సో దాన్ని జెన్యున్గా ప్రజెంట్ చేయాలని ఈ సినిమా చేసాము. సో ఇప్పుడు ఎవరైతే చూసారో అందరూ అప్రిషియేట్ చేస్తూ మంచి సినిమాని అందరూ అభినందిస్తున్నారు, దాన్ని చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీతో కూర్చొని ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో చాలామందికి దీంట్లో ఉన్న చాలా క్యారెక్టర్స్ రిలేట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఇప్పటివరకు చిరంజీవి గారు చెప్పారు, మురళీ శర్మ గారు, కళ్యాణ్ గారు,
అంటే వాళ్ళు కనబడరు, ఆ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, అంతగా ఒదిగిపోయి ఉన్నారు. ఈ సినిమాని అంత బాగా రావడానికి ఒకటి ప్రొడ్యూసర్ సాయి గారు, ప్రతి టెక్నీషియన్ని అంటే దీనికి ఏం అవసరమో ప్రతి టెక్నీషియన్ని అందించారు, సెందిల్ గారు కానీ రామకృష్ణ గారు కానీ మిగతా మ్యూజిక్ సైడు. సో ఈ సందర్భంగా ప్రతి టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఇంకొకటి, ఇంత మంచి సినిమా జనానికి రీచ్ అవ్వాలంటే మీడియా సపోర్ట్ చాలా కావాలి, మీ అందరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఇంత సపోర్ట్ అండ్ లవ్ అండ్ రెస్పాన్స్ వస్తుంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారు కూడా మాకు ఇన్ ఆల్ పేపర్స్ కానివ్వండి అంతా మమ్మల్ని కవర్ చేస్తా, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు దాకా అందరికీ చెప్పినట్టు అసలు ఇలాంటి కథ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటిది నా వేలో వచ్చింది. ఫస్ట్ ఇనీషియల్గానే నా కెరియర్లో ఇంత మంచి కథ చేయడం అనేది ఇట్స్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. మీరందరూ అంటే చిన్న నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ డెఫినెట్గా చూసి కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఉండే ఒక కుర్రోడు కానివ్వండి, ఒక ఫాదర్ కానివ్వండి, వాళ్ళిద్దరు రిలేషన్ని అమేజింగ్గా చాలా బ్యూటిఫుల్గా చూపించారు రాకేష్ గారు. అండ్ ఫస్ట్ మా కథను చెప్పినప్పుడు కూడా అంటే చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు, బట్ తీస్తారా లేదా అన్న అప్రిహెన్షన్ ఉండింది. బట్ అనుకున్న దానికన్నా అమేజింగ్గా తీసి చాలా. అండ్ మా టెక్నీషియన్స్ సెంథిల్ గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, అందరూ ఈ కాంబినేషన్ అనేది కూడా మాకు చాలా ఆసమ్గా వర్కౌట్ అయింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఈ టీమ్తో కానివ్వండి, సాయి గారు వారాహి ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వడం కానివ్వండి, చాలా చాలా హ్యాపీ. అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అంటే ఈ సినిమా చేయడం నాకు డెఫినెట్లీ నా కెరియర్లో ఒక అంటే ఒక హైలైట్ లాగా ఉంటుందండి. బికాజ్ లైక్ దిస్ ఫిల్మ్ సాయి గారు నా ఫ్రెండ్ అనే కాదు, సాయి గారు ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్. లైక్ నా ఈగా సినిమా చేసినప్పటి నుండి నాకు పరిచయం అండి. ఈజ్ అంటే ఈ సినిమాకి ఏం కావాలో ఎలా కావాలో ఆయన ఎక్కడ కూడా వెనుకాడరు. అండ్ ఈ సినిమా కూడా లైక్ ఈ యొక్క డెబ్యూ ఆర్టిస్ట్ కళ్యాణ్ అయినా కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ హాజ్ స్పెండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ అన్ ఇట్. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే లైక్ నేను షూట్ చేసేటప్పుడు వేరు, చూసేటప్పుడు వేరండి. షూట్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక ఇమోషన్ కరెక్ట్గా కన్వే అవ్వాలి, ఇలా బాగా అందంగా కనపడాలి అలాంటివన్నీ ఉండేవి. బట్ చూసేటప్పుడు ఐ రిమెంబర్డ్ మై చైల్డ్హుడ్ డేస్, మై ఫాదర్. సో లైక్ బికాజ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాదర్ హు సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. అంటే నేను ఏం చేసినా కూడా అంటే నేను అనుకోవడమే మై ఫాదర్ యూస్ టు ప్రొవైడ్ ఇట్, లైక్ మురళీ శర్మ గారు కళ్యాణ్కి సినిమాలు చేసినట్టు. సో ఇట్ వాజ్ లైక్ దట్. సో ఇట్ రిమెంబర్డ్ మీ అంటే నాకు చాలా సన్నివేశాలు గుర్తొచ్చాయండి. సో ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ విత్ ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్. సో అంటే సమ్టైమ్స్ యు ఆర్ అ సన్, సమ్టైమ్స్ యు ఆర్ అ ఫాదర్. సో దిస్ ఫిల్మ్ విల్ అంటే నాకు తెలిసి చాలామందికి కనెక్ట్ అవుతుందండి. సో ఇలాంటి సినిమాకి లైక్ మా స్థాయిలో పబ్లిసిటీ చేశామండి. సో ఇంకా మీడియా సపోర్ట్ అదంతా ఉండి అండ్ చాలామంది చూసిన వాళ్ళు కూడా ది అప్రిషియేటెడ్ దిస్ ఫిల్మ్ లైక్ క్రేజీ. లైక్ అంటే ఎవ్రీ వన్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ థియేటర్. నేను ఫస్ట్ షో మార్నింగ్ షోకి వెళ్ళానండి, అక్కడ చూసిన తర్వాత కూడా ఎవ్రీ వన్ లైక్ ద ఫిల్మ్ సో మచ్. తర్వాత కొన్ని షోస్ నేను అరేంజ్ చేశాను, దే ఆల్ లైక్ ద ఫిల్మ్ సో మచ్ దట్ దే వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ ఆల్సో. సో బికాస్ ఈ సినిమా అంటే చాలామంది చాలాసార్లు సినిమా జస్ట్ చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతామండి. లైక్ చిరంజీవి గారు చెప్పినట్టు ఈ సినిమా మనము చూసి లైక్ వీ క్యారీ బ్యాక్ సంథింగ్ విత్ అస్. అంటే కొన్ని రోజులు మనకు గుర్తుండిపోతాయండి కొన్ని సీక్వెన్సెస్ సీన్స్. సో అలాంటిది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ విజేత ఈజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. అంటే స్టోరీ దగ్గర నుండి వీ డిడ్ నాట్ అంటే ఎక్కడ కూడా కలుషితం అవ్వకుండా ఓకే ఇప్పుడు అన్ని సినిమాలు ఇలా ఈ ట్రెండ్లో ఉన్నాయి, ఈ ట్రెండ్లో తీయాలి అలా ఏం కాకుండా ఎలా అనుకున్నామో అలాగే తీసామండి. అండ్ ఆఫ్టర్ అంటే కథ విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో చేసిన తర్వాత చూసిన తర్వాత కూడా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా అందరూ చూడాలండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ థియేటర్లో చూస్తే బెటర్ అండి. అంటే పైరేటెడ్ అలాంటివన్నీ కాకుండా థియేటర్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చూడాలి. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండి. యూ కెన్ టేక్ అవర్ వర్డ్స్ ఫర్ ఇట్. సో మేము అందరూ ఎంజాయ్ చేసాము, మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ అండి.